కార్పొరేట్ లకు పన్ను మినహాయింపుతో సెన్సెక్స్ పరుగులు తీసింది. చరిత్రలో కని విని ఎరుగని స్థాయిలో సెన్సెక్స్ పైపైకి ఎగబాకింది. దలాల్ స్ట్రీట్ లో దీపావళి ముందే వచ్చేసింది. గంట వ్యవధిలోనే మదుపర్ల సంపద ఏకంగా 5 లక్షల కోట్లు పెరిగింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ విలువ 138.54 లక్షల కోట్లు కాగా గంటలోనే అది 143.45 లక్షల కోట్లకు చేరింది. దేశ ఆర్థిక మందగమనాన్ని అదుపు చేసేందుకు కేంద్రం మరిన్ని ఉద్దీపనలతో ముందుకు రావడమే సెన్సెక్స్ జూమింగ్కు కారణమని చెప్తున్నారు. దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్నును 34.94% నుంచి 25.17% తగ్గించారు. సర్చార్జ్ సెస్ కూడా ఇందులో భాగమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశీయ కంపెనీలు ప్రోత్సాహకాలు రాయితీలు వద్దనుకుంటే కార్పొరేట్ పన్ను ఇకపై 22% ఉంటుంది. తాజా తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వం 1.45 లక్షల కోట్లు ఆదాయం కోల్పోనుంది. అయినా ఆర్థిక స్థిరీకరణ సాధ్యమని, అటువంటి పరిస్థితుల్లో కొంత తగ్గింపు తప్పలేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఇది 20 బడ్జెట్లతో సమానమన్న విశ్లేషణలు వినిపించారు. క్యాపిటల్ మార్కెట్లోకి నిధుల వెల్లువ ఖాయమని మార్కెట్ వర్గాలంటున్నాయి. దశలో స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగాయి. 0.5 నుంచి 1% పెరగడమే గగనమైన తరుణంలో సెన్సెక్స్ ఏకంగా 5% పెరుగుదలను నమోదు చేసుకుంది. నిఫ్టీ కూడా 500కు పైగా పెరుగుదలను నమోదు చేసుకుంది. దేశీయ మదుపర్ల సంపద 6 ట్రిలియన్ డాలర్లు దాటింది. మధ్యాహ్నానికి 2,200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ సాయంత్రానికి కొంచెం తగ్గి 1,921 పాయింట్లు పెరుగుదలతో ముగిసింది. ముగింపులో సెన్సెక్స్ 38,014 పాయింట్ల వద్ద ఉంది. నిఫ్టీ 570 పాయింట్లు పెరిగింది. నిర్మలా సీతారామన్ ప్రకటనను మార్కెట్ వర్గాలు స్వాగతిస్తున్నాయి. బీజేపీ నేతృత్వ ఎన్డీఏ సర్కారు సరికొత్త చరిత్రకు తెరతీసిందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. కార్పొరేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు సరికొత్త ఉత్సాహాన్ని పొందుతున్నారని మార్కెట్ వర్గాలంటున్నాయి. कैपिटल मार्केट के लिए और कॉरपोरेट इंडिया के लिए कि जो 5 साल से उम्मीद थी कि कॉरपोरेट टैक्स में कटौती आएगी वो रिस्ट्रिक्ट रखी थी 300-400 करोड़ की कंपनी तक, उसके ऊपर के टर्नओवर को कॉरपोरेट टैक्स में कोई कटौती नहीं थी. अब जाके इन्होंने ये अनाउंस किया है तो जो स्टॉक मार्केट में जो बड़ी बड़ी कंपनियाँ हैं उनको ये डायरेक्ट इम्पैक्ट करेगी, पॉजिटिव होगा उनके लिए कि उनके पर अभी टैक्स लायबिलिटी जो उनकी है वो नीचे आ गई है और वो टैक्स लायबिलिटी नीचे आने की वजह से उसके जो प्राइस टू अर्निंग है, प्राइस टू बुक, वो काफ़ी चीज़ रेशियो जो मैक्रो नंबर्स बोलते हैं उनके, उसमें फ़र्क आ जाएगा और वो अच्छे दिखेंगे. तो ये एक तो ये सेंटिमेंट इम्प्रूव कर दिया, ये पॉजिटिव स्टेप है कि आप एनकरेज कर रहे हो कंपनी को और निवेश करने के लिए और यू नो टैक्सेशन में राहत देके. और दूसरी बात ये होगी कि फॉरेन पोर्टफोलियो इन्वेस्टर भी जो अब तक लगातार सेलर था वो भी सोचेगा क्योंकि अब जो है नंबर्स अलग से दिखेंगे. रिपोर्ट आल्सो रिकमेंडेड ड्रास्टिक कट्स फॉर पर्सन इन